पति राघव राजा राम, पतित पावन सीताराम। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। ईश्वर अल्लाह तेरे नाम, सबको सम्मति दे भगवान। ईश्वर अल्लाह तेरे नाम, सबको सम्मति दे भगवान। ईश्वर अल्लाह तेरे नाम, सबको सम्मति दे भगवान। राम राम जय राजा राम, राम राम जय सीताराम। राम राम जय राजा राम, राम राम जय सीताराम। हेलो अंडी, अंदर की नमस्कार। वेलकम टू जोस्नेह चैनल। अक्टोबर 2nd अंटे गांधी गार पुट्टिन रोजु। आयन असल पेरु मोहनदास करमचंद गांधी। अंदरू आयननी महात्मा गांधी अनि पिलुस्तारु। आयननी फादर ऑफ नेशन अनि कूडा अंटारु। महात्मा गांधी ई पेरु तेलियनि वारु भारत देशंलो एवरू उंडरु। అహింసా పద్ధతిలో మన దేశానికి స్వాతంత్రం రావడం కోసం పోరాడిన వ్యక్తి. అందుకే ఈయనను మహాత్మా అంటారు. నిజానికి స్వాతంత్ర సంగ్రామం మొదలుపెట్టింది గాంధీజీ కాదు, ఆయనకన్నా ముందే ఎంతోమంది మహానుభావులు బ్రిటిష్ వారిపై యుద్ధాలు చేశారు. వీరపాండ్య కట్టబ్రహ్మణ, ఝాన్సీ లక్ష్మీబాయి, టిప్పు సుల్తాన్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, మంగళ పాండే, ఇంకా ఎందరో వీరులు బ్రిటిష్ వారిపై యుద్ధాలు చేశారు. కానీ గాంధీగారి పోరాటం వీరందరికీ భిన్నం. కేవలం అహింస, శాంతి, సత్యాగ్రహం అనే ఆయుధాలతో రవ్యస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి చెమటలు పట్టించారు. అహింసను కనిపెట్టింది గాంధీజీ కాదు, కానీ అహింసను భారీ స్థాయిలో స్వాతంత్ర పోరాటంలో మొదట ఉపయోగించిన వ్యక్తి గాంధీజీ. గాంధీజీ పుట్టినరోజునే ప్రపంచ అహింసా దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. గాంధీజీ అక్టోబర్ 2, 1869 గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. ఈయన తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, తల్లి పేరు పుతలీబాయి. గాంధీ గారి తల్లికి జైనులతో ఉన్న పరిచయాల వలన జైనమత ఆలోచనలైన కరుణ, శాకాహారం, ఉపవాసం, స్వీయ క్రమశిక్షణ, ప్రతిజ్ఞ మొదలైన వాటి ప్రభావం గాంధీ గారిపై పడింది. అప్పటి ఆచారాల ప్రకారం ఈయనకు 13వ ఏటనే కస్తూరిబాయితో వివాహం జరిగింది. గాంధీజీ అనేక గ్రంథాలు చదివారు. అన్ని గ్రంథాల కంటే అతనిని అత్యంత ప్రభావితం చేసింది భగవద్గీత. 19 వయసులో లా చదవడానికి ఇంగ్లాండ్ వెళ్లారు. 22 లండన్లో లాయర్ చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చారు. ముంబైలో అతను చేపట్టిన న్యాయవాద వృత్తి అంతగా రాణించలేదు. 1893 లా ప్రాక్టీస్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లారు. గాంధీజీ తన కుటుంబంతో కలిసి సౌత్ ఆఫ్రికాలో 21 జీవించారు. 1915 తనకు 45 ఉన్నప్పుడు ఇండియాకు తిరిగి వచ్చారు. భారతదేశంలో అప్పుడే స్వాతంత్రోద్యమం చిగురుస్తుంది. కేవలం తెల్లవారు కానందువల్ల రైలు బండి మొదటి తరగతిలోంచి నెట్టివేయడం, హోటళ్లలోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షతలు అతనికి సమాజంలోని అన్యాయాలను కళ్ళకట్టినట్లు చూపాయి. 1918 పన్నులకు వ్యతిరేకంగా గుజరాత్లో చంపారన్ ఖేడా సత్యాగ్రహాలు నిర్వహించారు గాంధీ. గాంధీజీ చేసిన ఈ సత్యాగ్రహానికి బ్రిటిష్ వాళ్ళు పన్నులు తగ్గించారు. అప్పుడే ప్రజలందరూ గాంధీజీని బాపు అని, మహాత్మా అని పిలువసాగారు. విదేశీ వస్తువులను బహిష్కరించడం, సహాయ నిరాకరణ, సమాజంలో దురాచారాల నిర్మూలన అనే 3 ముఖ్యమైన అంశాలను గాంధీజీ తమ పోరాటంలో జోడించారు. 1921 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించారు గాంధీజీ. గాంధీజీ 1922 స్వాతంత్రోద్యమంలో భాగంగా జైలుకు వెళ్ళి 2 జైలులో గడిపారు. గాంధీజీ 1930 మార్చిలో ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. ఉప్పుపై విధించిన పన్నును వ్యతిరేకిస్తూ అహ్మదాబాద్ నుండి దండి వరకు 400 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. 1932 లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలకు భారత జాతీయ కాంగ్రెస్ ఏకైక ప్రతినిధిగా గాంధీజీ హాజరయ్యారు. 1934 గాంధీజీపై 3 హత్యా ప్రయత్నాలు జరిగాయి. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలిపోవాలని డిమాండ్ చేస్తూ
1942లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1948 జనవరి 30వ తారీఖున సాయంత్రం 5:15 ఢిల్లీలోని బిర్లా హౌస్ లో ప్రార్థనా సమావేశాన్ని ముగించి బయటకు వస్తున్న గాంధీజీని నాతూరామ్ గాడ్సే చంపేశాడు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్ లో గాంధీగారి సమాధి ఉంది. గాంధీగారి ఆత్మకథ పేరు సత్యశోధన. తన విలువలు తన జీవన విధానాల గురించి గాంధీగారి ఈ పుస్తకంలో వివరించారు. దేవుడు సత్యం, ఈ సత్యాన్ని చేరుకునే మార్గం అహింస అని చెప్పారు గాంధీగారు. భారత ప్రభుత్వం గాంధీ శాంతి బహుమతిని ప్రముఖులైన సహజ సేవకులకు, ప్రపంచ నాయకులకు, పౌరులకు ప్రతి సంవత్సరం ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.